జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ రామాలయంలో ఉదయం 5:30 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఆలయ అర్చక బృందం గరుడ వాహనంపై సీతారామచంద్ర స్వామివారి ఉత్సవ మూర్తులకు తిరుప్పావై సేవ కాలం, చతుర్వేద పారాయణ విన్నపం, ఏకాదశ హారతులు, విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. మాకు కాళేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయం రామాలయంలో ఇవాళ విశేష పూజలు జరపబడ్డాయి. తర్వాత ఇవాళ చాలా అధిక సంఖ్యలో భక్తులు కూడా బాగా పాల్గొన్నారు. ఉదయం 5:30 నుండి స్టార్ట్ అయిందనమాట. తర్వాత దేవుడికి విశేష పూజలు పురుషోత్తమ విధానంతో పూజలు కూడా జరపబడ్డాయి. ఇవాళ విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా ఉన్నారు. అంతేనా?